ప్రశాంత్ కిషోర్ మా పార్టీలో మేధావులు ఉన్నారంటే ప్రశాంత్ కిషోర్ తాలూకు సలహాలు కూడా తీసుకోవడానికి మేము ఎందుకు ఆయన తీసుకున్నాం అంటే, ప్రశాంత్ కిషోర్ గారు గతంలో నరేంద్ర మోడీ గారికి, బీహార్లో నితీష్ కుమార్ గారికి, అలాగే పంజాబ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఉన్నాయి. అనే కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలిపిన సందర్భంగా, ముఖ్యంగా మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైతు భరోసా కానీ, లేదా డ్వాక్రా సంఘాల రుణమాఫీ విషయంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, అలాగే పెన్షన్లు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకి పెంపు చేయడంలో కానీ, పెంపు చేసే ఆలోచన కానీ, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తీసుకురావడంలో ఆలోచన చేయడంలో కానీ, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ని పూర్వ రాజశేఖర రెడ్డి గారు 100% ఏ విధంగా అయితే ఫీజు రీఎంబర్స్మెంటు చేసేవారో ఆ విషయంలో కానీ, సంపూర్ణ మద్యపాన నిషేధ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కానీ, అలాగే KG-2 PG వరకు చదివే పిల్లలకి అమ్మ ఒడి కార్యక్రమంతో ఇచ్చే విద్యార్థుల రాయితీల విషయంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంచలనం సృష్టించిన విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ అనేక రకాలుగా చాలా దుర్మార్గంగా దూషణలు చేసే పరిస్థితి. దురదృష్టం ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్ర మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ 9 అంశాల మీద మరి ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా బహుశా రామకృష్ణ గారు నియమించారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడానికి ఆలోచించే విధంగా ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. పట్టిసీమతో పాటు పురుషులతో పాటు దండగని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఇరిగేషన్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తారు, కేవలం ఆ 2 ప్రాజెక్టులు లంచాల కోసం, అవినీతి కోసం మాత్రమే చేపట్టడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంచనాలు దాదాపు 400% 500% పేటు పెంచి ఆ యొక్క ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే, అవి కేవలం టెంపరీ ప్రాజెక్ట్స్, కేవలం 1 సంవత్సరానికి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి ప్రాజెక్టులు ఆ 2 కూడా. 2018 పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆ రెండు ప్రాజెక్టులు నిరంతరకం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి ప్రాజెక్ట్ని నేను పోరాటం చేయడం వల్ల, చంద్రబాబు నాయుడు మహానాడు 2100 కోట్లు ఇచ్చారు కాబట్టి పురుషోత్తమ పట్టణం గురించి తనేదో సాధించినట్టు చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొణతాల రామకృష్ణ లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి నవరత్నాల మీద విమర్శ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేయదలుచుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడం తప్ప, ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు 100% అమలు చేయగలం. ఎందుకు మేము అమలు చేయగలం చెప్తున్నామంటే, 2004 ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత ఇస్తామంటే నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ అది మంచిది కాదు, ఆ ప్రకటన వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, అది చేయలేమని చెప్పి చెప్పారు. కానీ 2004 మే 14 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన తొలి సంతకం, ఆ రోజునే అమలుపరిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా విద్యుత్ బకాయిలు రద్దు చేయడంతో పాటు ఉచిత విద్యుత్ ఇచ్చారో, ఈవేళకి అదే పద్ధతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నాడు రాజశేఖర రెడ్డి గారు వేసిన అడుగులన్నింటిలో కూడా, ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా చచ్చిపోతే కొత్తగా పెన్షన్ ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ పాయింట్లో అర్హులైన వారందరికీ కూడా పెన్షన్స్ ఏ విధంగా ఇచ్చి ఈవేళ 2 లక్షల మందికి 2 రాష్ట్రాల్లో ప్రయోజనం కలిగిందో అది రాజశేఖర దయాదాక్షిణ సంగతి అందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయాలు చూడడం, ఏ రాజకీయ పార్టీ చెందినవాడినైనా సరే, ఏదైతే మేము ఈ 9 కార్యక్రమాలు నవరత్నాలు మీ ముందుకు తీసుకొస్తున్నామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయగలని విషయాన్ని స్పష్టం చేశారు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో 2 రూపాయలు బియ్యం ఇవ్వలేదు,
కానీ 2 రూపాయలు మీరు అమలు చేశారు. నాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పలేదు, కానీ పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటిపారుదల కార్యక్రమాన్ని కూడా చేపట్టరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన అందించారో అటువంటి సువర్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని చెప్తే ఇవాళ దాన్ని ఆమోదించాల్సింది పోయి ఆ మంత్రివర్గంలో పనిచేసినటువంటి కొనతాల రామకృష్ణ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఏదైనా మాట మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి ఇవాళ పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రత్యేక హోదా మీద ఈ రోజుకి కూడా పోరాటం చేస్తారు, ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా పోరాటం చేస్తున్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాల్సిందిగా కొనతాల రామకృష్ణ కోరుతున్నాం. మీలాగా పేపర్కి ఏదో ఉత్తుత్తి పర్యటనలు చేసి ఏదో జరిగిపోతే మేము చేసామని చెప్పుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాట ఫలితంగానే ఈ మాత్రమైన చంద్రబాబు నాయుడు అరకొర రైతు రుణమాఫీ, అరకొర డోక్రా సంఘాలకి డబ్బులేయడం, అరకొర పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం తప్ప రాజశేఖర ప్రభుత్వ హయాంలో చేసినట్టు కార్యక్రమాలు చేయలేదనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులన్నీ కూడా ఇవాళ మూకుమ్మడిగా దాడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.